హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు. పండ్లు అమ్ముకునే వ్యక్తి ఎంతో మందికి విద్యను అందించే గొప్ప పని చేశారు. ఈ గొప్పతనానికి పద్మశ్రీయే తరలి వచ్చింది. పద్మశ్రీ అవార్డు ఓ పండ్లు అమ్ముకునే వ్యక్తి చేతిలో మరింత గొప్పగా నిలిచింది. రోడ్ల మీద నారింజ పండ్లు అమ్ముకునే ఓ అతి సామాన్య వ్యక్తిని పద్మశ్రీ వరించిన పురస్కారం అతని గొప్ప చేతుల్లో నిలిచి నా జన్మ ధన్యం అనుకుంది. ఆ మహోన్నత వ్యక్తే రేఖల హజబ్బా. కర్ణాటకకు చెందిన హజబ్బా మంగళూరు బస్ డిపో వద్ద 1977 నుంచి పండ్లు అమ్ముకుంటున్నారు. నారింజ పళ్ళు అమ్ముకునే ఓ సామాన్య వ్యక్తి ఇప్పుడు యావత్ భారతదేశ దృష్టిని ఆకర్షిస్తున్నారు. దేశంలోనే అత్యున్నత 4 పౌర పురస్కారమైన పద్మశ్రీని ఆయన అందుకున్నారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సగౌరవంగా నిగర్వంగా పురస్కారాన్ని అందుకున్నారు. అసలు 66 హజబ్బా ఇంత గొప్ప పురస్కారాన్ని ఎలా అందుకోగలిగారు? ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి ఆయన ఏం చేశారో తెలుసుకుందాం. హజబ్బా ఏమీ చదువుకోలేదు, సంతకం పెట్టడం కూడా రాదు. కర్ణాటకలోని మంగళూరు బస్ డిపో వద్ద 1977 నుంచి నారింజ పళ్ళు అమ్ముతూ జీవిస్తున్నారు. ఎప్పుడూ బడి గడప కూడా దాటలేదు. కానీ తన జీవితంలో ఎదురైన ఓ ఘటన ఆయనతో ఏకంగా ఓ స్కూలే కట్టించేలా చేసింది. అదే ఆయనను పద్మశ్రీ పురస్కారాన్ని పొందేలా చేసింది. పేద పిల్లల కోసం స్కూల్ కట్టించిన హజబ్బను పద్మశ్రీ పురస్కారం వరించింది. హజబ్బ సొంత ఊరిలో ఓ స్కూల్ నిర్మించారు. పేదలకు విద్యను అందించాలనుకున్న ఆయన సంకల్పానికి ఓ కారణం కూడా ఉంది. ఆయన కట్టించిన స్కూల్లో 175 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అక్షర్ముని హజబ్బ తన గురించి హజబ్బ చెబుతూ, ఒకరోజు నారింజ పండ్లు కొనడానికి ఓ విదేశీయుడు నా వద్దకు వచ్చాడు. నారింజ పళ్ళ ధర ఎంతో అడిగాడు. నాకు చదువు లేదాయే, ఆయన ఏమని అడుగుతున్నాడో తెలియదు. దాంతో ఆయనకు నేను ఏం సమాధానం చెప్పలేకపోయాను. నాకు నా మాతృభాష కన్నడ మాత్రమే వచ్చు, ఇంగ్లీష్ హిందీ అస్సలు రావు. ఆయనకు సమాధానం కూడా చెప్పలేని నా స్థితికి నాకు చాలా సిగ్గుగా అనిపించింది. అప్పుడే ఒక బలమైన నిర్ణయం తీసుకున్నా. నేను ఎలాగూ చదువుకోలేకపోయాను, నాలాంటి పేద పిల్లల కోసం ఓ స్కూల్ కట్టాలని అనుకున్నాను. కానీ పండ్లు అమ్ముకుంటేనే నాకు రోజు గడుస్తుంది, చేయగలనా అని అనుకున్నాను. కానీ కట్టాలనే ఆశ ఉంది. అలా ఆ ఆశ నెరవేర్చుకోవడానికి అప్పటి నుంచి ప్రతిరోజు నాకు వచ్చే సంపాదనలో కొంత మొత్తాన్ని ఆదా చేయడం ప్రారంభించాను. అలా కొంతకాలానికి నా ఆశ నెరవేరింది. పేద పిల్లల కోసం ఓ బడి కట్టగలిగాను అని చెప్పుకొచ్చారు. హజబ్బ గల నెరవేరడానికి 27 పట్టింది. తన స్వగ్రామమైన హరికాల నీపాడు గ్రామంలో ఆయన స్కూల్ నిర్మించారు. 2001 జూన్ నాటికి ప్రభుత్వం దాతల సాయంతో 8 తరగతి గదులు, 2 మరుగుదొడ్లతో స్కూల్ నిర్మాణం పూర్తి చేశారు. ఆ తర్వాత నుంచి హై స్కూల్ను కూడా పూర్తి చేసి ఎన్నో అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం 175 మంది పేద విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో విద్య కోసం ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. విద్యను అందించడం కోసం ఎంతో తపన పడిన ఆయనకు స్థానికంగా ఎంతో గౌరవం ఉంది. ఆయనను స్థానికులు వారు అక్షరముని అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. కానీ ఈ అక్షరముని ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపి 2020 సంవత్సరానికి గాను పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. పద్మశ్రీని అందుకుని యావత్ భారతమే ఎవరి అక్షరముని అని తెలుసుకునేలా చేసింది. హజబ్బా నిర్మించిన స్కూల్ 28 విద్యార్థులతో ప్రారంభమైంది. ఇప్పుడు 175 మంది విద్యార్థులకు విద్యను అందిస్తోంది. 10వ తరగతి వరకు జరుగుతోంది. వివిధ అవార్డుల ద్వారా తనకు వచ్చిన డబ్బును విద్యాలయాల నిర్మాణాలకే ఉపయోగిస్తున్నాడంట అక్షరముని. తన గ్రామంలో మరిన్ని స్కూళ్ళు కాలేజీలను నిర్మించాలనేదే తన లక్ష్యమని చెప్పారు. ఎంతోమంది వారి వంతుకు ఆర్థిక సాయం చేశారని, వారి డబ్బుతో పాటు తనకు వచ్చిన డబ్బుతో విద్యాలయాల కోసం స్థలాన్ని కొన్నారని తెలిపారు. తన గ్రామంలో ప్రీ యూనివర్సిటీ అంటే ఇంటర్ కాలేజీను నిర్మించాలని ప్రధాని మోదీని కోరానని హజబ్బా తెలిపారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.